ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ 4 డే 2 కంప్లీట్ అయింది. సో ఎవరు లీడింగ్ లో ఉన్నారంటే తప్పకుండా ఇంగ్లాండ్ అని ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పేసి, ఎందుకంటే మనం ఇంకా 134 రన్స్ చేయాలి, అప్పుడే 7 వికెట్లు కోల్పోయాము. అయితే మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉంటే నేను టాస్ పడిన వెంటనే ఒక మెసేజ్ పెట్టాను అనమాట. అదేంటి అంటే ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి అని చెప్పి. సో ఇలా జరుగుతుందని నేను కొంచెం ముందే ఎక్స్పెక్ట్ చేసే, కానీ మన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఫైట్ ఇస్తారనుకున్నా ఆ ఫైట్ అయితే నాకు కనిపించలేదు. సో ఇంకా 134 రన్స్ చేయాలి, ఇంగ్లాండ్ ఏమో 353 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఈరోజు మార్నింగ్ నుంచే పిచ్ అనేది పూర్తిగా స్పిన్కి టర్న్ అయిపోయింది, అందుకే రవీంద్ర జడేజాకు పటాపటా అని చెప్పి వికెట్లు పడిపోయాయి. అయితే స్పిన్కి టర్న్ అయితే ఏంది, మన టీమిండియాలో చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారు స్పిన్కి ఆడేవాళ్ళు అనుకుంటే రోహిత్ శర్మ డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే ఆడాల్సింది రోహిత్ శర్మ, 2 రన్స్కే అవుట్ అవ్వడం అనేది ఖచ్చితంగా టీమిండియాకు పెద్ద మైనస్ అయింది. ఎందుకంటే మనం ఇంగ్లాండ్ బ్యాటింగ్ లేనప్పుడు చూసుకున్న జో రూట్ నిలబడి లాస్ట్ వరకు ఆ స్కోర్ వచ్చేలా చేశాడు, ఇక మిగతా కొంతమంది బ్యాట్స్మెన్స్ 40, 47, 40 అట్లా ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఆ మంచి స్కోర్ వచ్చింది. కానీ మన టీంలో యశస్వి జైస్వాల్కి సపోర్ట్గా ఎవరు నిలబడలేకపోయారు. సో శుభ్మన్ గిల్ 38 తక్కువ స్కోరే, ఎందుకంటే శుభ్మన్ గిల్ రికార్డ్స్ చూసాము అంటే అప్పుడెప్పుడు ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో ఆడినప్పుడు ఒక సెంచరీ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో, ఆ తర్వాత మళ్ళీ రన్స్ చేయడం లేదు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను యావరేజ్ 20 ఆల్మోస్ట్ 20 పాయింట్ చేంజ్ ఉంది, కానీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి 40 టచ్ అవుతున్నాడు, కానీ చాలా తక్కువ రన్స్ చేస్తున్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇది టీమిండియాను దెబ్బ కొడుతుంది. ఇక నెక్స్ట్ రోహిత్ శర్మ గురించి మాట్లాడాలి. రాంచీలో రోహిత్ శర్మకు చాలా మంచి రన్స్ ఉన్నాయన్నమాట. సో అదే దాన్ని కంటిన్యూ చేస్తారనుకుంటే పూర్తిగా చేతులు ఎత్తేసాడు. ఇక తర్వాత ఎవరు కూడా పోటీ ఇవ్వలేకపోయారు. అండ్ యశస్వి జైస్వాల్ చూసాము అంటే ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్, అంటే ఈ సిరీస్ మొత్తంలో టీమిండియా తరఫున 600 రన్స్ కంప్లీట్ చేశాడు. అండ్ అంతేకాకుండా ఇంగ్లాండ్కి అగేనిస్ట్గా 600 రన్స్ చేసిన వాళ్ళు ఒక టెస్ట్ సిరీస్లో 3 మాత్రమే ఉన్నారు. ఒకటే విరాట్ కోహ్లీ, 2 రాహుల్ ద్రావిడ్, ఇప్పుడు యశస్వి జైస్వాల్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ రూపంలో అయితే ఓన్లీ 1 ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ 600 రన్స్. అది మామూలు విషయం కాదు, సూపర్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. అలాంటి ప్లేయర్ మనకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. అయితే తర్వాత చూసాము అంటే ఇక రజత్ పటిదర్. సో కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సింది, కానీ ఇంకా ఫిట్నెస్ ఇష్యూ అని చెప్పి అతను పక్కకు వెళ్ళిపోయాడు. సో నాకు తెలిసి రజత్ పటిదర్ ఇంకా ఛాన్సులు టీమిండియాలో రావు, ఒకవేళ కేఎల్ రాహుల్ ఫిట్ అయ్యి వచ్చాడు అంటే. ఎందుకంటే మంచి ఛాన్స్, బ్యాక్ టు బ్యాక్ ఛాన్సెస్ వచ్చాయి. ప్రతి టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే చూసాము అంటే డొమెస్టిక్ ఫార్మాట్లో బాగానే ఆడుతున్నాడు, కానీ ఇంకొకసారి ప్రూవ్ అయిపోయింది అనమాట, డొమెస్టిక్ ఫార్మాట్ వేరు అండ్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ వేరు అని చెప్పి. సో తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ట్రై చేశాడు, కానీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి, లాస్ట్ టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి మనం ఈసారి అతను తప్పు పట్టలేము. సో మేబీ సెకండ్ ఇన్నింగ్స్లో ఏమన్నా మంచి ఇన్నింగ్స్ వస్తున్నామో చూడాలి. బట్ రజత్ పటిదర్ నుంచి మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో ఇవన్నీ మర్చిపోయేలాంటి ఇన్నింగ్స్, ఒక సెంచరీనో ఒక 150 చేస్తే తప్ప సెలెక్టర్లు దీన్ని మర్చిపోరు అనమాట. సో ఆ స్థానానికి అయితే వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ మిగతా బ్యాట్స్మెన్స్ విషయానికి వచ్చామంటే ధ్రువ్ జురెల్. సో వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాడు. బట్ నాకు అర్థం కానీ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, సో ఫస్ట్ బాల్ ఎందుకు సింగిల్ తీస్తున్నాడు ధ్రువ్ జురెల్ అర్థం కావట్లేదు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ స్ట్రైక్లో పెట్టుకొని ఫస్ట్ బాల్ సింగిల్ తీయడం, కుల్దీప్ యాదవ్కి ఎక్కువ బాల్స్ ఫేస్ చేయలే చేయడం, సో ఈ గేమ్ ప్లాన్ ఏంటనేది అర్థం కావట్లేదు. సో అతను ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ అతను ఆడితే బాగుంటుంది, అతను ఫేస్ చేస్తే బాగుంటుంది. ఇక రేపు జరగబోయే విషయానికి వచ్చాము అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ 130-135 రన్స్ కొట్టాలన్నమాట. సో ఒకవేళ అదృష్టం బాగుండి సింగిల్ రన్, ఒక్క రన్ లీడ్ వచ్చినా కూడా టీమిండియా గేమ్లోకి టపీమని వచ్చేస్తుంది, లేదా కనీసం మన వాళ్ళు ఒక 70-80 రన్స్ అన్నా కొట్టాలి, అప్పుడే మనం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం చాలా కష్టంగా మారిపోతుంది, ఎందుకంటే స్పిన్ పిచ్ అనేది టోటల్గా స్పిన్కి అనుకూలిస్తుంది. సో ఎవరు స్పిన్కి ఎక్కువ అనుకూలించినప్పుడు ఎంత పెద్ద తోపు ప్లేయర్లు ఉన్నా పరిస్థితులు మారిపోతాయి అనమాట, ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ ఇది. ఈ టెస్ట్ మ్యాచ్ కూడా 4 డేస్ అంటే లాస్ట్ డే వరకు ఉండే అవకాశం లేదు, చాలా త్వరగానే అయిపోయే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఇక మనం బెన్ స్టోక్స్ గురించి మాట్లాడాలి. సో లాస్ట్ కొన్ని టెస్ట్ మ్యాచ్లు ఏమైందంటే అంపైర్స్ కాల్ వచ్చినప్పుడు బెన్ స్టోక్స్ వచ్చి డైరెక్ట్గా అంటే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడడం అనమాట. సో అంపైరింగ్ సరిగ్గా లేదు అది అని చెప్పి. ఈరోజు మన వాళ్ళు 3 బ్యాట్స్మెన్స్ అంపైర్స్ కాల్కి అవుట్ అయ్యారు. అంటే మీకు అనుకూలంగా వస్తేనేమో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఏదో టీమిండియా మోసం చేస్తుంది అన్నట్టు. మరి ఈరోజు మీకు అనుకూలంగా వచ్చాయి అంటే మీకు అగేనిస్ట్గా వస్తే అన్ని మాటలు మాట్లాడతారు, మరి ఈరోజు మీకు అనుకూలంగా వచ్చాయి కదా రిజల్ట్స్ అనేవి, మళ్ళీ ఈరోజు వచ్చి దాని గురించి మాట్లాడరా. ఎప్పుడు అంతే, కేవలం ఇంగ్లాండ్ టీమే కాదు, ఏ టీమైనా సరే ఒక్కటి చిన్నగా ఫేవర్గా ఇండియాకి జరిగితే చాలు మొత్తం రాద్ధాంతం చేస్తారు, మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినట్టు, ఏదో యుద్ధంలో వచ్చేసినట్టు. కానీ అదే వాళ్ళకి ఫేవర్గా వస్తే మాత్రం సైలెంట్గా గప్చుప్ అని చెప్పి సైలెంట్ కూర్చుంటారు. సో ఈ పద్ధతి మార్చుకోవాలన్నమాట, ఎందుకంటే మన వాళ్ళు చూసాము అంటే లాస్ట్ జరిగిన 3 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఎక్కడ కూడా టర్నింగ్ పిచ్చెస్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి మ్యాచెస్ గెలవలేదు. సో పేస్కి అనుకూలించే పిచ్చెస్ని యూస్ చేశారు, బ్యాటింగ్కి అనుకూలించే పిచ్చెస్ని యూస్ చేశారు,
సో ఈరోజు అయితే కొంచెం ర్యాంక్ టర్నింగ్ అనమాట, అంటే స్పిన్ అనుకుని చెప్పొచ్చు. సో మన వాళ్ళు గెలవాలి ఖచ్చితంగా, అపోజిషన్ టీంకి ఛాన్స్ ఇవ్వకూడదు అంటే వాళ్ళలాగా టోటల్గా గ్రాస్ మ్యాట్ వర్క్ చేసి టోటల్గా బౌన్స్ పిచ్చులు ఇవన్నీ తయారు చేయొచ్చు, అంటే మనం అనుకుంటే స్పిన్ పిచ్ తయారు చేసుకోవచ్చు, కానీ చాలా ఫెయిర్గా వెళ్తున్నారు మన వాళ్ళు. సో ఖచ్చితంగా కొంచెం ఫేవర్ అనేది ఉంటుంది హోస్ట్ చేసేటప్పుడు, బట్ ఇవన్నీ మర్చిపోయి కామెంట్స్ చేయడం తప్పనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చెప్పాను కదా రేపు ఏం జరిగితే బాగుంటుందని చెప్పి, ఇక ఒకవేళ రేపు మనకు ఒక మంచి లీడ్ కాకుండా సరే దగ్గరికి వచ్చి వెళ్ళాము అంటే తర్వాత ఖచ్చితంగా ఇంగ్లాండ్ వాళ్ళకి అంటే 50 రన్స్ లీడ్ ఉంది అనుకుందాం, వాళ్ళకి మన వాళ్ళు ఇంకొక 70 అలా కొట్టి అవుట్ అయిపోయి అనుకుందాం, 50 రన్స్ లీడ్ ఉన్నా సరే వాళ్ళు ఒక 200-250 కొట్టినా సరే టీమిండియా ఆ స్కోర్ని చేసేయడం చాలా కష్టం. సంథింగ్ ఎవరో ఒకరు స్టెప్ అప్ అయ్యి ఒక 150నో 100 కొట్టి మిగతా వాళ్ళందరూ మంచిగా ఆడితే. సో నాకు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ దగ్గర నుంచి, శుభ్మన్ గిల్ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వస్తుంది అనిపిస్తుంది, అలాగే సర్ఫరాజ్ ఖాన్ దగ్గర నుంచి కూడా. ఇక జడేజా ఎందుకు అంత ఫాస్ట్గా అవుట్ అయ్యి వెళ్ళిపోయాడని చెప్పి అనుకోవచ్చు, చెప్పాను కదా స్పిన్ అనుకూలిస్తుంది పిచ్. ఎంతసేపు క్రీజ్లో నిలబడితే అంతసేపు అన్నది ఓపిక్గా ఆడాలి, ఓపిక్గా ఆడుతూ రన్స్ చేయాలి. బట్ జడేజాకి అర్థమైపోయింది తను ఆడలేడు అని అనుకున్నాడు మనకు తెలియదు, కానీ ఫాస్ట్గా ఆడి ఆ రన్స్ని తగ్గిద్దాం అనుకున్నాడు, బట్ అదైతే కుదరలేదు. మరి రేపు ఏంటి పరిస్థితి అని మాత్రం చాలా, రేపు మొత్తం గేమ్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పి రేపు మధ్యాహ్నంలోకి తెలిసిపోయే ఛాన్స్ ఉంది, అంటే మన వాళ్ళు ఆడే ఆటను బట్టి, ఒకవేళ వాళ్ళు బ్యాటింగ్కి వస్తే స్టార్టింగ్ 15-20 ఓవర్స్ని బట్టి. సో చూద్దాం మరి, మరి మీ అభిప్రాయం ఏంటి డే 2 పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.